బ్రేకింగ్ న్యూస్, అక్రమ నిర్మాణాలు ఆక్రమణల కూల్చివేతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. అమీన్పూర్ చెరువులో మాజీ ఎమ్మెల్యే కాటసాని కబ్జాలు చేశారు అని ఆరోపిస్తున్నారు. కాటసాని కబ్జా చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే కాటసానికి సుమారు 20 ఎకరాలు ఉంది. బఫర్ జోన్లోని ఫామ్ హౌస్ని నిర్మించారు కాటసాని. ఆ ఫామ్ హౌస్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఫామ్ హౌస్ చుట్టూ అక్రమంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. కొంత పట్టా భూమి, మరికొంత కబ్జా అయిందనే ఆరోపణలు ఉన్నాయి. అమీన్పూర్ చెరువు పక్కనే ఉన్న సర్వే నెంబర్ 323, సర్వే నెంబర్ 324, 339లో ఆక్రమణలు జరిగాయని చెప్తున్నారు. హెచ్ఎండి కాలనీ, వాణినగర్ ఏరియాలో కాటసాని భూములున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో ఈ ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. మున్సిపల్ అధికారులు ఆక్రమణల కూల్చివేత గురించి మాట్లాడారు. మున్సిపల్ అధికారులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈరోజు మనం అమీన్పూర్ మండలం పెద్ద చెరువు ఏరియాలో ఉన్నాము. ఇక్కడ సర్వే నెంబర్లు 323, 324, 329 ఇవన్నీ పట్టా నెంబర్లు. దీంట్లో బఫర్ ఏరియా మరియు ఎఫ్టీఎల్ ఏరియాలో కంపౌండ్ వాల్ కట్టి కొన్ని ఇండ్లు స్ట్రక్చర్స్ కట్టి ఉన్నాయి. ఇవి మనం లాస్ట్ వీక్ మనం హైడ్రా నుంచి సార్ ఐజీ సార్ వచ్చారు, కమిషనర్ వచ్చారు, విజిట్ చేసి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు మనం హైడ్రా డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి హౌజెస్, కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌజెస్ మరియు చుట్టూ పెట్టి ఉన్నటువంటి వాల్ ఒకటి తొలగిస్తున్నాము. హౌజెస్ని డిమాలిషన్ చేయడం జరిగింది. మేము అమీన్పూర్లో ఉన్నటువంటి అందరికీ చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరగకూడదని అందరినీ కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే మనం డిఈ, ఇరిగేషన్ డిఈ గారు ఉన్నారు, మీరు సర్వే చేసుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తీసేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు, తర్వాత మున్సిపల్ సిబ్బంది, తర్వాత హైడ్రా ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. థ్యాంక్ యూ. అది ఇంకా మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు, నేను తర్వాత డీటెయిల్స్ మీకు చెప్తాను. ఈ పెద్ద చెరువు నుంచి పెద్ద చెరువు నుంచి కొత్త చెరువుకి వెళ్తుంది. కొత్త చెరువు నుంచి మళ్ళీ కింద బందంకొమ్మ చెరువు, బందంకొమ్మ నుండి మళ్ళీ ఇసుక బావి నుండి వాగాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది మన వాగులకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడ ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఏం లేవు. ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతుంది. మొన్న రీసెంట్గా కూడా సప్లెస్ అయింది, వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, చేసినాము వాటి మీద కొన్ని ఐడెంటిఫై చేసింది, ఇంతకుముందు ఐడెంటిఫై చేసాము, వాటి మీద చేసిన ప్రాజెక్ట్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పెద్ద చెరువు అమీన్పూర్ వెనుక భాగం ఫోర్ షోర్ ఏరియాలో కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ కట్టడం, కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ మరియు అనాథరాజ్యుడు మన వాల్స్ కంపౌండ్ వాల్ కట్టడం జరిగింది, గుర్తించాము. వాటిని ఈరోజు ఈ ఎన్నైతే ఎన్క్రోచ్మెంట్స్ మరియు వాల్స్ అన్నీ తొలగిస్తున్నాము. విత్ హెల్ప్ ఆఫ్ ది మన హైదరాబాద్ అవుటర్ పరిసరాల్లో ఏర్పడ్డటువంటి నూతనంగా ఏర్పడినటువంటి హైడ్రా తరఫున ఈరోజు ముఖ్యంగా ఈ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ఉన్నటువంటి ఏరియా, అదేవిధంగా ఇంకా దీనికి మధ్యలో ఉన్నటువంటి నాణాలు కూడా ఇక్కడ మేము ఎంక్రోచ్ అయినాయి కూడా. ఈరోజు ఇరిగేషన్ అధికారులతో, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో, టౌన్ ప్లానింగ్ అధికారులతో అందరం కూడా సంయుక్తంగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా మేము ఇక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది. అమీన్పూర్ చెరువులో కూల్చివేతలకు సంబంధించి మా ప్రతినిధి సాగర్ పూర్తి సమాచారం అందిస్తారు. సాగర్, కూల్చివేతలు ఎంతవరకు వచ్చాయి? కాటసాని వర్గీయులు ఏమన్నా అక్కడికి వచ్చారా, ఏమన్నా చెబుతున్నారా ఆక్రమణకు సంబంధించి? ఎస్ రోహిత్, హైదరాబాద్ లో హైడ్రా చేపడుతున్న చర్యలు అటు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలను కూడా దడపుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అమీన్పూర్ చెరువు, ఈ చెరువు చాలా పెద్ద విస్తీర్ణంలో ఉండేది. దాదాపు 300 ఎకరాలకు పైగా పెద్ద ఎత్తున ఉండే ఈ చెరువు ఇప్పుడు కనీసం 140 ఎకరాలకు పైగానే విస్తీర్ణంతో కుదించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ అమీన్ చెరువుని పరిశీలించిన సందర్భంలో సంచలన విషయాలు వెలుగుకు వచ్చాయి. పెద్ద ఎత్తున ఆ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పెద్ద ఎత్తున ఆక్రమణలు గుర్తించారు. అందులో భాగంగానే ఈ ఆక్రమణలపైన స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పూర్తి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో కూడా సంచలన విషయాలు బయటకు వచ్చాయి, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు తెల్లవారుజాము నుంచే అమీన్పూర్ లో ఉన్నటువంటి అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పరిధిలో ఉన్నటువంటి పాణ్యం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత
కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి సుమారు 20 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి స్థలం ఉంది. అది పట్టా భూమి అయినప్పటికీ అందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అయితే, ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఆయనే మేజర్ పార్ట్ లో దానికి సంబంధించినటువంటి ఆయన ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వాల్ నిర్మించారు. దాంతో పాటుగా 2-3 భవనాలు కూడా, 2-3 రూములు కూడా అక్కడ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కొంత రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటే రాజకీయ నేతగా ఉండి, సీనియర్ రాజకీయ నేతగా ఉండి ఇట్లా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం ఏంటి, ఇప్పటికే రంగనాథ్ చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు కూడా ఈ విధంగా ఆ చెరువులను ఆక్రమిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తామని చెప్తున్నారు. సో మొత్తంగా కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అమన్పూర్ చెరువు పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా నేలమట్టం చేస్తారు. అందులో ఉన్న నిర్మాణాలతో పాటుగా వాళ్ళని ఏదైతే బౌండరీ వాల్ ఉంటుందో దాన్ని పూర్తిగా అధికారులు నేలమట్టం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్ సాగర్, పట్టా భూముల్లోనే ఎఫ్టీఎల్లో ఉన్న పట్టా భూముల్లో నిర్మాణాలు చేశారా, ఆక్రమించిన కూడా ఏమైనా చేశారా, కాటసాని ఏమైనా ఆక్రమణకు పాల్పడ్డారు అక్కడ? ఎస్ రోహిత్, ఇప్పటికే అధికారులు చెప్పిన విధానం, అధికారులు చెప్పిన విధంగా చెప్పిన విషయాల్లో మనకు తెలిసిన అంశం ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కూడా కొంత భూమి ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ సర్వే నెంబర్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే మాత్రం వాటిపైన ఖచ్చితంగా కూల్చివేతలు చేయొచ్చు అని చెప్పి ఇప్పటికే హైడ్రా తేల్చి చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఒకసారి మనం పరిశీలిస్తే చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలాంటి నిర్మాణాలు కదా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టవద్దు. దాంతో పాటుగా ఈ బఫర్ జోన్ పరిధిలో అయితే గ్రీనరీ కోసం ఈ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ వెళ్లే విధంగా ఉండాలి. కానీ అక్కడ అడ్డుగా కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో ఆ కాంపౌండ్ వాల్ తో పాటుగా 2 రూమ్లను కూడా నిర్మించారు. దీంతో అధికారులు పూర్తి స్థాయి నివేదిక అందించారు హైడ్రాకి. హైడ్రా వెంటనే రంగంలోకి దిగి ఈ రోజు తెల్లవారుజాము నుంచే దాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు రైట్ సాగర్, అమీన్పూర్ చెరువులో మాజీ ఎమ్మెల్యే కాటసాని కబ్జాలకు పాల్పడ్డారు అని అధికారులు చెప్తున్నారు. కాటసానికి సంబంధించిన ఫామ్ హౌస్ కాంపౌండింగ్ వాల్ని కూలుస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈరోజు హైడ్రా చాలా దూకుడుగా వెళ్తుంది. 3 చోట్ల హైదరాబాద్లో 3 చోట్ల ఆక్రమణలు కబ్జాలను కూల్చివేస్తూ ఉన్నారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని కాటసాని సుమారు 20 ఎకరాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బఫర్ జోన్లోనే ఫామ్ హౌస్ని నిర్మించారని చెప్తున్నారు. ఫామ్ హౌస్ చుట్టూ అక్రమంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారని కూడా చెప్తున్నారు. కొంత పట్టా భూమి మరికొంత కబ్జా అయ్యింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అమీన్పూర్ చెరువు పక్కనే ఉన్న సర్వే నెంబర్ 323, 324, 339లో ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్తున్నారు. అలాగే హెచ్ఎంటీ కాలనీ, వాణీనగర్ ఏరియాలలో కాటసానికి భూములు ఉన్నాయి. రెవెన్యూ ఇరిగేషన్ హైడ్రా ఆధ్వర్యంలో ఈ ఆక్రమణల అక్రమ కట్టడాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.